హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మనం జనరల్ స్టడీస్ ఫోర్ థౌసండ్ బిట్స్ పార్ట్ ట్వంటీ ఫైవ్కి రావడం జరిగిందండి సో క్లియర్గా చూసుకోండి టోటల్ ఫోర్ థౌసండ్ బిట్స్ చెప్పుకుంటాం అన్నాం జీకే ఫైవ్ హండ్రెడ్ బిట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి జాగ్రఫీ సెవెన్ హండ్రెడ్ బిట్స్ అయిపోయి అండ్ ఈ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్ చూస్తాం సో ఈ వీడియోతో జాగ్రఫీ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ హిస్టరీ పాలిటీ ఎకానమీ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోస్ అన్నింటినీ కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్ రీజనింగ్ మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి అండ్ మనం వీటికి ఆల్రెడీ డెమో వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి సో తప్పకుండా ఒకసారి మీరు చూసి డెసిషన్ తీసుకోవచ్చు అనమాట ఓకే సో ఓకే మనం ఇప్పుడు బిట్స్లోకి వెళ్ళిపోతాం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ ద భూటియా గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ డస్ నాట్ ఇన్క్లూడ్ భూటియా భాషల సమూహంలో లేనిదేది అంటున్నాడు మనకి ఈ భూటియా కింద వచ్చిన లాంగ్వేజెస్ ఏమేమి వస్తాయి అంటే జనరల్గా మనకి టిబెట్ నుంచి మనకి ఇండియా పైన టిబెట్ ఉంటుంది కదండి ఆ టిబెట్ నుంచి నేపాల్కి మరియు మన సిక్కింకి డార్జిలింగ్కి అదర్ పార్ట్స్ అంటే దాదాపుగా డే అయిన నేపాల్ ఇండియా భూటాన్ ఈ ప్రాంతాలకు నుంచి వచ్చిన ఈ మైగ్రెంట్స్కి ఆ బూటియా గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటారు వాళ్ళకి చెంది ముఖ్యంగా వాళ్ళు మాట్లాడే భాషలు మనకి లడక్కి ఉంటుంది టిబెటన్ ఉంటుంది షేర్పా ఉంటుంది అయితే ఈ లేప్చా అనేది ఉంది చూసారా ఇది మాత్రం ఈ బూటియా గ్రూప్ కిందకి రాదు సో లేప్చా అనే పాయింట్ నోట్ చేసుకోండి లేప్చా అనే భాష మనకి బూటియా గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ కింద రాదనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఎరబుల్ ల్యాండ్ రిఫర్స్ టు అంటే వ్యవసాయ భూములు వేటిని సూచిస్తాయి ప్యాస్టర్ ల్యాండ్ వుడ్ ల్యాండ్ కల్టివబుల్ ల్యాండ్ మనకి వ్యవసాయ భూమి అనగా ఏదైతే పంటలు పండిస్తామో సాగు చేస్తామో ఆ భూమి సో సాగు భూమి ఇంగ్లీష్లో ఆరబుల్ ల్యాండ్ అంటే కల్టివేబుల్ ల్యాండ్ ఇది ఏముంది సార్ యారబుల్ అంటే సింప్లీ కల్టివేబుల్ కదండి ఇది ఎందుకు వచ్చిందంటే ఈ క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఒకప్పుడు పేస్టర్ ల్యాండ్ అంటే ఇది మనకి షీప్స్కి వాటికి గొర్రెలకి వాటికి మేతకు ఉండే ల్యాండ్ని కూడా యారబుల్ ల్యాండ్గానే పరిగణించేవారు కాకపోతే యారబుల్ ల్యాండ్ యొక్క డెఫినేషన్ తర్వాత మార్చారు అనమాట ఓన్లీ కల్టివేబుల్ ల్యాండ్ని యారబుల్ ల్యాండ్గా పిలవాలి అనేది జనరల్గా కల్ మార్చడం జరిగింది ఒకప్పుడు చూసుకుంటే మనకి పేస్టర్ ల్యాండ్ని కూడా యారబుల్ కింద చెప్పేవారు సో ఆన్సర్ కల్టివేబుల్ ల్యాండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్డ్ క్వశ్చన్ అకార్డింగ్ టు హిస్టారికల్ జోగ్రఫీ భరత వర్ వరహ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ భరత వర్ష అని వస్తుందండి భరత వరహ భరత వర్ష సో ఈ భరత వర్ష అనేది అంటే మన భారత ప్రస్తుతం ప్రస్తుతం భారతదేశం కాకుండా ఇంకొక ఎక్స్టెండ్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మనకి బంగ్లాదేశ్ అవన్నీ భరత వర్షం కిందే వచ్చేది ఈ ఈ వర్షం అనేది దేంట్లో భాగము అని అడుగుతున్నాడు అంటే హిస్టారికల్ జోగ్రఫీ పరంగా చూస్తే మనకి హిస్టారికల్ జో పరంగా చూసుకున్నట్లయితే వర్షం అనేది పార్ట్ ఆఫ్ జంబూ ద్వీపం అన్నమాట ఈ జంబూ ద్వీపం అంటే ఏం లేదండి మనకి హిస్టారికల్ జోగ్రఫీ ప్రకారం ఎంటైర్ ల్యాండ్ మాస్ ఒకప్పుడు నార్దన్ హెమీస్పియర్లో ఉన్నటువంటి ఒక ఎంటైర్ ల్యాండ్ మాస్ ఒక పెద్ద ల్యాండ్ మాస్ ఉండేది ఇదే మనము కాంటినెంటల్ డ్రిఫ్ట్ తీరీలో పాంజియా దాని రెండుగా ఉంటుంది లారేషియా గోండ్వాన్ అంటాం కదా లారేషియా అంటాం కదా నార్దన్ హెమీస్పియర్లో ఉన్న సింగిల్ ల్యాండ్ మాస్ సో ఈ సింగిల్ ల్యాండ్ మార్స్ని మనము జంబూ ద్వీపం అంటాము జంబూ ద్వీపం ద్వీపం అంటే ఏంటండి శాన్స్క్రిట్లో ఐలాండ్ అని సో ఒక పెద్ద భూభాగం ఉండేది చుట్టూ సముద్రం ఉండేది అందుకే ఒక ద్వీపం లాంటిది అనమాట ఇది మళ్ళీ విడిపోయి వేరు వేరు కంట్రీస్ కాంటినెంట్స్ అయ్యాయి ఆ జంబూ ద్వీపంలో మనకి ప్రస్తుతం డే అయిన ఏషియా యూరప్ ఆఫ్రికా నార్త్ అమెరికా అవి ఉండేవి సో మన భారతవర్షం అనేది పార్ట్ ఆఫ్ జంబూ ద్వీపం జంబూ ద్వీపం అంటే సింపుల్గా మన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం లా రేషియా అనుకోండి సో జంబూ ద్వీపం ఈస్ ది రైట్ ఆన్సర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ద ఎడిబుల్ ఆయిల్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ టాయిలెట్ సోపీస్ మనకి టాయిలెట్ సబ్బుల తయారీలో భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే ఎడిబుల్ ఎడిబుల్ అంటే మనం తిన తినడానికి జనరల్గా ఉపయోగించే నూనె కింద వాటిలో ఏది ఉపయోగిస్తారు అంటున్నాడు కొబ్బరి నూనె ఉంటుంది కానీ కోకోనట్ ఆయిల్ని మనము ఎడిబుల్ ఆయిల్ ఇది ఎందుకంటే మనం తింటుంటాం కాబట్టి దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ టాయిలెట్ సోప్స్లో కూడా వాడతాం కోకోనట్ ఆయిల్ని జనరల్గా మనం కుకింగ్లో వాడతాం హెయిర్ ఆయిల్గా వాడతాం బాడీ ఆయిల్గా వాడతాము ఇండస్ట్రియల్ ఆయిల్గా వాడతాము సో ఈ రిఫైండ్ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని పర్టికులర్గా మనం ఇండస్ట్రియల్ పర్పసెస్ కోసం వాడతాం దాన్ని ముఖ్యంగా బిస్కెట్స్ తయారీలో చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ మా బేకరీ ఐటమ్స్లో కూడా మనము రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ని వాడుతుంటాం వాటితో పాటు కోకోనట్ ఆయిల్ని మనము పెయింట్స్ ఫార్మసీ ఇండస్ట్రీలో కూడా వాడుతుంటామండి సో చాలా దానికి ఇమ్మెన్స్ అప్లికేషన్స్ ఉంటాయి కోకోనట్ ఆయిల్కి సో ప్రిపరేషన్ ఆఫ్ టాయిలెట్ సోప్స్లో వాడే జనరల్గా వాడే ఎడిబుల్ ఆయిల్ ఏంటి అంటే కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియల్ గ్రూప్స్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది ఆర్యన్స్ సో మనకి ఆర్యులు అని చదువుతాం కదండి చరిత్రలో ఆర్యులు వారు ఏ జాతికి చెందినవారు ఏ రేస్కి చెందినవారు అని ప్రశ్న అడుగుతున్నాడు ప్రోటో ఆస్ట్రలాయిడ్సా మెడిటరేనియన్సా బ్రకేసెఫల్సా నార్డిక్సా ఏ తెగకు చెందినవారు అని ఆర్యులు నార్డిక్స్ ఇది మనం నార్డిక్ జాతి వాళ్ళు అని హిస్టరీలో చదివాం కదండి పాయింట్ ఆర్యులు నార్డిక్ జాతి వాళ్ళు అని చెప్పి సో ఆర్యులు ఏ రేస్ కిందకు వస్తారు అంటే నార్డిక్ రేస్ కిందకు వస్తారనమాట సో ఆన్సర్ నార్డిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ టౌన్స్ హ్యాస్ ద లాంగెస్ట్ సీ బీచ్ కింద ఇచ్చిన భారత పట్టణాల్లో పొడవైన సముద్ర బీచ్ ఉన్న నగరం ఏది పట్టణం ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు మనందరికీ తెలుసు ప్రముఖమైన బీచ్ మెరీనా బీచ్ అంటాం ఈ మెరీనా బీచ్ అనేది తమిళనాడులోనే కాదు భారతదేశంలోనే ఒక ముఖ్యమైన బీచ్ల్లో ఒకటి ఇది మన భారతదేశంలోనే లాంగెస్ట్ బీచ్ అనమాట ఏది మెరీనా బీచ్ ఇంకొక పాయింట్ కూడా ప్రస్తావన వచ్చింది బట్ నోట్ చేసుకోండి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద లాంగెస్ట్ బీచ్ అండి మెరీనా బీచ్ సెకండ్ లా లాంగెస్ట్ బీచ్ ఇన్ ద వరల్డ్ దాదాపుగా మనకి మెరీనా బీచ్ పదమూడు కిలోమీటర్లు పొడవు ఉంటుందండి థర్టీన్ కిలోమీటర్స్ పొడవు ఉంటుంది సో ఇది మనకి చెన్నైలో ఉంటుంది తమిళనాడు వాళ్ళు బాగా కనెక్ట్ చేసుకోగలుగుతారు చెన్నై మెరీనా బీచ్ అనేది లాంగెస్ట్ ఇన్ ఇండియా అండ్ సెకండ్ లాంగెస్ట్ ఇన్ ది వరల్డ్ అనమాట బీచ్ థర్టీన్ కిలోమీటర్స్ దాదాపు పొడవు కలిగి ఉంటుంది నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంత్ క్వశ్చన్ ఆయిల్ రిఫైనరీ లొకేటెడ్ నియర్ ది ఆఫ్ ఫీల్డ్ ఈస్ అంటున్నాడు సో ఆఫ్ ఫీల్డ్ సమీపంలో ఉన్న ఆయిల్ రిఫైనరీ ఏది అంటున్నాడు మనకి నూనామతి అని ఉంటుందండి ఆయిల్ రిఫైనరీ లొకేటెడ్ నియర్ ది ఆయిల్ ఫీల్డ్ అండి ఆయిల్ ఫీల్డ్ అనమాట అంటే ఆయిల్ ఫీల్డ్ అంటే ఆయిల్ బావులు ఉంటాయి కదా ఇందులో నుంచి మనకి క్రూడ్ ఆయిల్ లభిస్తుంది ఈ క్రూడ్ ఆయిల్ని మనము వెలిక్కి తీస్తాం అనమాట ఎక్స్ట్రాక్ట్ చేస్తాం దాన్ని రిఫైనరీస్ అని ఉంటాయి ఈ రిఫైనరీస్లో క్రూడ్ ఆయిల్ నుంచి మనకు కావాల్సిన కిరోసిన్ డీజిల్ పెట్రోలియం ఏది కావాలంటే అది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే పద్ధతి ద్వారా బయటకు తీస్తారు అయితే ఈ క్రూడ్ ఆయిల్ ఉన్న ఆయిల్ ఫీల్డ్ దగ్గరలోనే సమీపంలోనే ఉన్న అటువంటి ఆయిల్ రిఫైనరీ కింద వాటిలో ఏది అంటున్నాడు నూనామతి విశాఖపట్నం మథుర కోయాలి ఇచ్చిన ఇవన్నిటి దగ్గర ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి ఆయిల్ ఫీల్డ్ దగ్గరే లొకేట్ అయిన ఆయిల్ రిఫైనరీ ఏది అంటే నూనామతి ఆయిల్ రిఫైనరీ ఇది ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఫీల్డ్ దగ్గరలోనే ఉందన్నమాట ఆయిల్ రిఫైనరీ ఎందుకు దగ్గరగానే పెడమైంది అంటే మరి క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ని ఫీల్డ్ నుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ని మనము ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం కాబట్టి ఒకవేళ కనుక ఆయిల్ రిఫైనరీ ఆయిల్ ఫీల్డ్కి దగ్గరే ఉంటే బెటర్ అనేది ఇది ఇట్లా నిర్మించడం జరిగింది నూనామతి నెక్స్ట్ విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ స్మాలెస్ట్ ఇన్ ఏరియా అతి తక్కువ పరిమాణం ఉన్న భారత రాష్ట్రం ఏది అంటున్నాడు ఇచ్చిన ఆప్షన్స్లో అండి ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ అడుగుతున్నాడు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కర్ణాటక తమిళనాడు సో ఇచ్చిన ఆప్షన్స్ మనం చూసుకుంటే వీటిలో ఈ నాలుగుట్లో తమిళనాడు అనేది స్మాలెస్ట్ అవుతుంది తమిళనాడులో మొత్తం మీద ముప్పై రెండు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి దాంట్లో చెన్నై క్యాపిటల్ అనే సిటీ అనమాట అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ కాకన ముందు ఈ ప్రశ్న మనకి ఉన్నప్పుడు తమిళనాడు అని చెప్పేవాళ్ళం సో మీరు కొన్ని ఏదైనా బుక్స్ చూస్తే ఈ ప్రశ్న అందుకే ఇవ్వడం అడగడం జరిగిందండి ఈ ప్రశ్న మీరు జనరల్గా స్టాండర్డ్ బుక్స్లో చూసినట్లయితే మనకి తమిళనాడు అని ప్రస్తావించడం జరుగుతుంటుంది కాకపోతే మనకి ఇప్పుడు ఆఫ్టర్ బైఫర్కేషన్ వచ్చాక ఇటువంటి బిట్లో ఉంటే మీకు బుక్స్లో తమిళనాడు ఉన్నప్పటికీ మీరు ఆన్సర్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ అనమాట ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది బైఫర్కేట్ అయిపోయాక సపరేట్ అయ్యింది దానితో ఈ క్వశ్చన్కి మీరు ఏదైనా స్టాండ్ బుక్స్లో చూసుకుంటే తమిళనాడు అని ఆన్సర్ ఉంటుంది కానీ ఇప్పుడు మనం బైఫర్కేషన్ అనేది అప్డేటెడ్ చేసుకోవాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోవాలి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్త్ క్వశ్చన్ ద ప్లేసెస్ ఆల్వే కొయినా అండ్ కోర్బా హ్యావ్ మనకి ఆల్వే కొయినా కోర్బా వేటికి ప్రసిద్ధి అన్నట్టు అంటున్నాడు చెప్పండి అంటే బాగా ఫేమస్ కోయినా అల్యూమినియం ఇండస్ట్రీస్ ఫేమస్ కోర్బా అల్యూమినియం ఇండస్ట్రీస్ చాలా బాగా ఫేమస్ అనమాట సో జనరల్గా వీటికి మెటలర్జికల్ ఇండస్ట్రీకి బాగా ఫేమస్ అనమాట ఈ ప్లేసెస్ ఆల్వే కొయినా కోర్బా అల్యూమినియం ఇండస్ట్రీస్కి వాటికి ఇవి చాలా ఫేమస్ ఈ ప్లేసెస్ అన్ని మన భారతదేశంలోనే భారత ఆర్థిక వ్యవస్థకి ముఖ్యంగా లోహ పరిశ్రమకి అల్యూమినియం ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ సో అల్యూమినియం ఇండస్ట్రీస్కి ఈ ప్లేసెస్ అనేవి చాలా ఫేమస్ బాక్సైట్ ఏ ఓర్ రాఫ్ అని అడుగుతున్నాడు అంటే మనకి బాక్సైట్ ఈస్ ద ఓర్ రాఫ్ ఓర్ అంటే జనరల్గా ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ మనకి మినరల్స్ ఉంటే దాని నుంచి ఏదన్నా ఒక మెటల్ని కానీ ఏదన్నా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మనకి బాక్సైట్ అనేది ఓర్ ఆఫ్ అంటే ఏది వస్తుంది బాక్సైట్ నుంచి మనం ఏది గ్రహించవచ్చు అంటే అల్యూమినియంని గ్రహించవచ్చు సో బాక్సైట్ ఈస్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం అల్యూమినియం ఒక ఓర్ అనమాట బాక్సైట్ అంటే బాక్సైట్ నిక్షేపాలు మనకు ఎక్కడైనా లభిస్తే అక్కడ మనము వాటి నుంచి బాక్సైట్ నుంచి అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాము సో అల్యూమినియం ఈస్ ది కరెక్ట్ ఆప్షన్ సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్త్ క్వశ్చన్ ద గోబింద్ సాగర్ రిజర్వాయిర్ ఈసిన్ గోబిందసాగర్ రిజర్వాయర్ అంటే ఇది ఒక డ్యామ్ లాంటిది రిజర్వాయర్ అంటే ఇది ఎక్కడ ఉంది అంటున్నాడు మనకి మనకి బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అని వినే ఉంటారు కదా చాలా ఫేమస్ అనమాట నంగల్ ప్రాజెక్ట్ అని సో ఆ బాక్రా డ్యామ్ అని ఉంటుంది నంగల్ ప్రాజెక్ట్లో బాక్రా డ్యామ్ అని ఉంటుంది ఆ ప్రాజెక్ట్లో ఒక డ్యామ్ ఆ బాక్రా డ్యామ్ దగ్గర ఉన్నదే గోబిందసాగర్ రిజర్వాయర్ డ్యామ్కి ఎప్పుడు రిజర్వాయర్ కూడా ఉంటుంది కదండి డ్యామ్లో ఒక భాగంగా సో బాక్రా డ్యామ్ దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ సాగర్ రిజర్వాయర్ ఈ నంగల్ ప్రాజెక్ట్ అనేది జనరల్గా మన ఇండిపెండెన్స్ వచ్చిన స్టార్టింగ్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నంగల్ ఓపెన్ చేయడం జరిగింది ఇందులో ఓపెన్ చేస్తుండగానే ప్రధానమంత్రి నెహ్రూ గారు ఈ డ్యామ్స్ని వాటిని మోడర్న్ టెంపుల్స్గా పిలవడం జరిగింది కాబట్టి బాక్రా డ్యామ్లో భాగం అనమాట గోవింద సాగర్ రిజర్వాయర్ బ్లాక్ గోల్డ్ రిఫర్స్ టు మనకి బొగ్గున్ అంటే జనరల్గా కోల్ని బ్లాక్ గోల్డ్ అంటామండి కోల్ని బ్లాక్ గోల్డ్ అంటాం ద ఇండియన్ స్టేట్స్ విచ్ హ్యావ్ కామన్ బార్డర్స్ విత్ పాకిస్తాన్ ఆర్ పాకిస్తాన్తో సరిహద్దు పంచుకున్న భారతదేశ రాష్ట్రాలు ఏవి మనకు తెలుసు గుజరాత్ పంచుకుంటుందని తెలుసు రాజస్థాన్ పంచుకుంటుందని తెలుసు పంజాబ్ పంచుకుంటుందని తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్ పంచుకుంటుందని తెలుసు ఆర్డర్లో సో ఏమొస్తుందండి గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఉండదు గుజరాత్ జే పంజాబ్ ఆప్షన్ బి వస్తుందండి గుజరాత్ జే పంజాబ్ రాజస్థాన్ జాగ్రఫీలో భాగంగా మనకి సరిహద్దుతో ఉన్న మన దేశాలు పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ వాటితో ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి అనేది మనం క్లియర్గా చూసుకోవాలండి కన్ఫ్యూషన్ లేకుండా ఎందుకంటే రిపీటెడ్గా అడుగుతుంటాడు అనమాట ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డూ నాట్ హ్యావ్ ఏ కామన్ బౌండరీ విత్ బంగ్లాదేశ్ ఇదిగోండి ఇందాక లాంటిది ఇందాక పాకిస్తాన్ అన్నాడు ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాడు సో బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని మన రాష్ట్రం ఏది అంటే ఏది పంచ్ ముచ్చిన నాలుగులో మూడు పంచుకుంటున్నాయి బంగ్లాదేశ్తో సరిహద్దు ఒక రాష్ట్రం పంచుకోవట్లేదు ఏంటిది అది అని ప్రశ్న ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు పాయింట్ ఓకే కండి ఇది ప్రశ్న కింద ఇచ్చిన స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్కి బంగ్లాదేశ్తో బార్డర్ ఉండదండి అరుణాచల్ ప్రదేశ్కి బంగ్లాదేశ్తో బార్డర్ ఉంటుంది బంగ్లాదేశ్ భారతదేశము ఫోర్ థౌజండ్ అండ్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ బార్డర్ని షేర్ చేసుకుంటాయి అన్నమాట ఇది భారతదేశం వేరే దేశంతో పంచుకునే సరిహద్దులో అతి పెద్ద సరిహద్దు ఓకే అండి అయితే మనకి ఏమేమిటి మరి జనరల్గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సరిహద్దును పంచుకుంటుంది బెంగాల్తో అంటే బంగ్లాదేశ్తో దాదాపుగా రెండు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్లు దూరం వెస్ట్ బెంగాల్ పంచుకుంటుంది మరియు అస్సాం పంచుకుంటుంది అస్సాం తక్కువే ఉంటుంది అనుకోండి రెండు వందల అరవై రెండు కిలోమీటర్లు అస్సాం పంచుకుంటుంది అలాగనే మనకి త్రిపుర ఎనిమిది వందల యాభై ఆరు మిజోరాం నూట ఎనభై మేఘాలయ దాదాపు నాలుగు వందల నలభై మూడు సో ఈ రాష్ట్రాలు మనకి బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్నాయి ముఖ్యంగా ఎక్కువగా వెస్ట్ బెంగాల్ పంచుకుంటుంది బంగ్లాదేశ్తో సో ఓకే కానీ పాయింట్ సో ఈ బార్డర్స్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్తో ఏ రాష్ట్రం పంచుకుంటున్నాయి పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్న భారతదేశం రాష్ట్రం ఏది బంగ్లాదేశ్తో ఏమేం రాష్ట్రం పంచుకుంటున్నాయి ఏమేమి రాష్ట్రాలు పంచుకుంటున్నాయి మనకు తెలిస్తే ఏ రాష్ట్రాలు పంచుకోవట్లేదు అనే ప్రశ్నించినప్పుడు మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు సెవెంత్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ద గంగ బ్రహ్మపుత్ర ప్లేన్ వైడెన్స్ మనకి గంగా బ్రహ్మపుత్ర మైదానం ఏ దిశలో విస్తరిస్తుంది తూర్పు నుంచి పడమర పడమర నుంచి తూర్పుగా మధ్యలోన అసలు ఎక్కడ ఒకటే రకంగా ఉంటుందో తేడా లేకుండా అర్థం ఏంటంటే మనకి బ్రహ్మ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ చిన్నగా వస్తుంది దాని తర్వాత వెళ్ళేసరికి ఇట్లా పెద్దగా అవుతుంటుంది అనమాట ఆ ప్లెయిన్ ఆ మైదాన ప్రాంతం గంగా బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం మనకి వెళ్ళే కొద్దీ పెరుగుతూ వస్తుంది అంటే ఇప్పుడు ఇది వెస్ట్ కదండి ఇటు సైడ్ ఇటు ఈస్ట్ కదా సో వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళే కొద్దీ పడమరు నుంచి తూర్పుకి వెళ్ళే కొద్దీ గంగా బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం విస్తరిస్తూ వస్తుంటుంది అన్నమాట కాబట్టి ఆన్సర్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ పడమటి నుంచి తూర్పు వరకు విస్తరిస్తుంది వైడన్ అవుతుంది సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ది ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ వాస్ బిల్ట్ ఇన్ ఇండియా ఇన్ నైన్టీన్ నాట్ ఫోర్ ఎట్ మన భారతదేశంలో పంతొమ్మిది వందల నాలుగులో మొట్టమొదటిసారిగా సిమెంట్ ఫ్యాక్టరీని చెన్నైలో నిర్మించడం జరిగింది ఇక్కడ చెన్నై కంపెనీ ఏ కంపెనీ అంటే ఇండియన్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్ అండి నైన్టీన్ నాట్ ఫోర్లో చెన్నైలో ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు దానికి ఆ కంపెనీ పేరే సౌత్ ఇండియా ఇండస్ట్రియల్ లిమిటెడ్ అండి ఇది నోట్ చేసుకోండి సౌత్ ఇండియా ఇండస్ట్రియల్ లిమిటెడ్ అనమాట ఆ కంపెనీ మన భారతదేశంలోనే మొట్టమొదటి ఫ్యాక్టరీని చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఎక్కడ అంటే ఆప్షన్ చెన్నై నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్త్ క్వశ్చన్ ద కోరమండల్ కోస్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ గుడ్ రీన్స్ ఫ్రమ్ సైక్లోనిక్ స్టామ్స్ ఇన్ ద మంత్స్ ఆఫ్ అంటున్నాడు మనకి కోరమండల్ కోస్ట్ అంటే తూర్పు తీరం అండి అందుకనే జనరల్గా ఈ తీరమండ ఒక ట్రైన్ వెళ్తుంది కోరమండల్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు సో ఈ తూర్పు ఈస్టర్న్ కోస్ట్ తూర్పు తీరంనే కోరమండల్ కోస్ట్ అంటాము మనకు ముఖ్యంగా ఈ నెల్లూరు ఈ చెన్నై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు తీరంకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఈశాన్య ఋతుపవనాలు ద్వారా ఎక్కువ వాన వస్తుంది ఈశాన్య ఋతుపవనాలు ఏ టైంలో వస్తాయి అక్టోబర్ నవంబర్ టైంలో వస్తాయి కాబట్టి ఈ ప్రాంతాలకి ఎక్కువ రా వర్షపాతం నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు చెన్నై ఆ ప్రాంతాలు చూసుకుంటే ఎక్కువ వర్షాలు వాళ్ళకి నార్మల్గా మనకు పడేటట్టు జూన్ జూలై ఆగస్ట్లో పడవు ఎక్కువ వర్షాలు వాళ్ళకి అక్టోబర్ నవంబర్ ఆ టైం పీరియడ్లో పడుతుంటాయి ఎందుకు అనగా అవి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల వాటికి ఎక్కువ ప్రభావం ఉంటుంది మనందరికీ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ప్రభావం వల్ల జూలై జూన్ జూలై ఆగస్ట్లో పడుతుంటాయి వానలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవారికి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల అక్టోబర్ నవంబర్లో ఎక్కువ వర్షపాతం వీలు తీసుకో ఎక్కువ వర్షపాతం రావడం జరుగుతున్న టైంలో సో అక్టోబర్ నవంబర్ నవంబర్ అండ్ డిసెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఉన్నట్టు ఆ టైం పీరియడ్ సో ఆన్సర్ నవంబర్ అండ్ డిసెంబర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్త్ క్వశ్చన్ ద లక్షద్వీప్స్ ఆర్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మనకి భారతదేశానికి వెస్టర్న్ సైడ్లో అరేబియన్ సముద్రంలో లక్షద్వీప్ ద్వీపాలు ఉంటాయి కదండీ అవి ఏ రకమైన ద్వీపాలు అని అడుగుతున్నాడు మనకి కోరల్ పాలిప్స్ అనే చిన్న ఆర్గానిజమ్స్ ఉంటాయండి అవి కోట్ల పాలిప్స్ అట్లాగా చనిపోయిన తర్వాత వాటిలో ఉన్న సోడియం కార్బనేట్ అవంతా హార్డ్గా అయ్యి అదొక సర్ఫేస్ లాగా ఏర్పడుతుంటుంది ఒక దానిపైన ఒక దానిపైన ఒక దానిపైన అట్లా ఏర్పడి ఒక దీవిలాగా ఏర్పడతాయి సముద్రంలో వాటినే మనము కోరల్స్ నుంచి ఏర్పడిందా దీవి కాబట్టి కోరల్ ఐలాండ్స్ అంటాం లక్షద్వీప్ అనేది కోరల్ ఐలాండ్స్కి ఉదాహరణ అనమాట మనకి ఉన్న యూనియన్ టెరిటరీస్లో అతి చిన్న యూనియన్ టెరిటరీ ఏంటి అంటే లక్షద్వీప్ లక్షద్వీప్లో ముప్పై ఆరు ద్వీపాలు ఉంటాయి సో కోరల్ ఐలాండ్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోరల్ దీవులు లక్షద్వీప్ అనేవి నెక్స్ట్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఐలాండ్స్ లొకేటెడ్ ఇన్ ద అరేబియన్ సీ అరేబియన్ సముద్రంలో ఉన్న ద్వీపాలు యొక్క ముఖ్యమైన లక్షణం ఏది అరేబియన్ సీలో ఉన్నటువంటి ద్వీపాలు అంటే ఏంటండి ఏ వస్తాయి ద్వీపే వస్తాయి కదా మరి వాటి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటున్నాడు ఇందాకే మనం అనుకున్నాం ఏంటని అనేవి కోరల్స్ ద్వారా ఏర్పడిన దీవులు కోరల్ దీవులు అని సో ఇక్కడ ఆప్షన్లే ఇక్కడ చూసుకుంటే ఇల్ సీలో ఉన్నటువంటి దీవులు కోరల్స్ నుంచి ఏర్పడ్డాయి కోరల్ ఆరిజిన్ నుంచి వచ్చాయి అంటున్నాడు కదా మరి ఈ పాయింట్ రైట్ అనమాట అవన్నీ కోరల్ ఆరిజిన్ ద్వారా వచ్చాయి డబ్బు మూలం కోరల్స్ అనే వాటి నుంచి వచ్చాయి అనమాట కోరల్ ఆర్జిన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ హెచ్బిజే పైప్ లైన్ ఈజ్ బీయింగ్ లేడ్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ సెవెంటీన్ థర్టీ కిలోమీటర్స్ ఇన్ ఆర్డర్ టు ఈ పైప్ లైన్ హెచ్బీజే పైప్ లైన్ అనేది మనకి అసలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఫర్ దాని పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మనకు ముఖ్యంగా భారతదేశంలో ఆరు పెద్ద ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి వాటికి మరి ఫెర్టిలైజర్స్కి కావాల్సిన రా మెటీరియల్స్ కావాలి కదా మరి రా మెటీరియల్స్ కావడం కోసం అది సప్లై చేయడం కోసము ఈ పైప్ లైన్ వేస్తున్నారు సో హెచ్బీజే పైప్ లైన్ దేనికోసము అంటే సిక్స్ లార్జ్ ఫెర్టిలైజర్స్కి రా మెటీరియల్స్ అందించడం కోసం ఆరు పెద్ద ఎరువులకు ఫీడ్ స్టాక్ అందించడం కోసం సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇస్ లొకేటెడ్ ఎట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇవి భూ సముద్ర సముద్రాల్లో కింద ఉన్నటువంటి భూప్రదేశాలు ప్లస్ ఇన్ జనరల్గా సముద్రాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కోరల్స్ వేవ్స్ టైడ్స్ సముద్రంలో ఉన్నటువంటి ఎక్వైటిక్ యానిమల్స్ ఎక్వైటిక్ ప్లాంట్స్ వాటి గురించి అంతా అధ్యయనాలు చేస్తాయి సముద్రంలో వచ్చే మార్పులు వాతావరణ మార్పులు సముద్రంలో వచ్చేటువంటి వాతావరణ మార్పులు ఉష్ణోగ్రత మార్పులు అవన్నీ అధ్యయనం అధ్యయనం చేయడం కోసం మన భారతదేశానికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అని ఉంటుంది ఇది గోవాలో ఉంటుందండి ఇది ఒక అటోనమస్ అనమాట రిసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఇది ఓషనోగ్రఫీకి సంబంధించి రీసెర్చ్లోనే చేస్తుంది అయితే వీటికి రీజనల్ సెంటర్స్ కూడా ఉంటాయి మూడు ప్రదేశాల్లో గుర్తుపెట్టుకోండి అంటే ఇదే ఇన్స్టిట్యూట్కి సంస్థకి మూడు ప్రాంతాల్లో ప్రాంతీయ ఆఫీసెస్ కూడా ఉంటాయన్నమాట రీజనల్ సెంటర్స్ కూడా ఉంటాయి మూడు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అంటే ఒకటి బొంబాయిలో ఉంటుంది రెండు వైజాగ్లో ఉంటుంది మూడు కొచ్చిలో ఉంటుంది విశాఖపట్నం కొచ్చి అండ్ ముంబైలో రీజనల్ సెంటర్స్ ఉంటాయి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే గోవా సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ ఆర్ ఎండేంజర్డ్ స్పీషీస్ యానిమల్స్ ఆఫ్ ఇండియా అంటున్నాడు ఎండేంజర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ యానిమల్స్ డేంజర్ పరిస్థితుల్లో ఉన్నాయి డేంజర్ పరిస్థితులు అంటే ఏంటి వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం మరియు వాటి మనుగడ అనేది తగ్గుతుంది ఇది ఇట్లాగనే కంటిన్యూ చెబితే మనం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే అవి ఎక్స్టింక్ట్ అంతమైపోవడానికి ఆస్కారం ఉంటాయి కొన్ని సంవత్సరాల తర్వాత అవి ప్రమాదంలో ఉన్నాయి ఆ యానిమల్స్ అని మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుందండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆ యాక్ట్లో కొన్ని స్కెడ్యూల్స్ ఉంటాయి ఆ స్కెడ్యూల్స్లో పెడతారనమాట యానిమల్స్ని సో ఎండేంజర్డ్ యానిమల్స్కి సంబంధించి కూడా అందులో లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్లో ఏదైనా యానిమల్ ప్రస్తావించడం జరిగింది అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ యానిమల్ డేంజర్లో ఉంది వాటికి మనము సంరక్షించుకునే చర్యలు చేపట్టాలి అని తెలియజేస్తుంది మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగంగా ఎండేంజర్డ్ యానిమల్స్ లిస్ట్లో ఈ రెండింటిని పెట్టడం కూడా జరిగింది క్రొకడేరీ ఎలిఫెంట్ని కూడా పెట్టడం జరిగింది ఆ లిస్ట్లో ఉన్న యానిమల్స్ మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఒకరు అండ్ ఎలిఫెంట్ బోత్ వన్ అండ్ టూ కమ్స్ అండర్ అండ్ డేంజర్ స్పీషీస్ యానిమల్స్ ఆఫ్ ఇండియా సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ద మ్యాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా ఈస్ దక్షిణ భారత్ యొక్క యొక్క మ్యాంచెస్టర్ మాంచెస్టర్ అంటే మనకి యూరోప్లో బాగా బట్టల పరిశ్రమకి కాటన్ పరిశ్రమకి చాలా ఫేమస్ అనమాట మరి అటువంటిది మన సౌత్ ఇండియాకి దక్షిణ భారతదేశంకి సంబంధించి మ్యాంచెస్టర్ దేన్ని పిలుచుకుంటాము మనకి జనరల్గా ఒక కోయంబత్తూరులోనే ఇరవై ఐదు వేల దాటి చిన్న మధ్య మరియు పెద్ద టెక్స్టైల్కి సంబంధించిన పరిశ్రమలు ఉంటాయి అందుచేత సౌత్ ఇండియాకి మ్యాంచెస్టర్ వంటిది అని చెప్పి మనం కోయంబత్తూరుని అంటాం దీన్నే మనము టెక్స్టైల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటాం టెక్స్టైల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా దీన్ని కోయంబత్తూరుని దాదాపుగా ఇరవై ఐదు వేల మోర్ దాన్ ఇరవై ఐదు వేల టెక్స్టైల్ మిల్స్ ఇండస్ట్రీస్ ఉంటాయండి కోయంబత్తూర్లో సో ఆన్సర్ కోయంబత్తూరు దక్షిణ భారతదేశం యొక్క మ్యాంచెస్టర్ నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ ది టూ లార్జెస్ట్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా ఇన్ ద కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ మన భారతదేశంలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ అనగా కేంద్ర పరి పరిపాలిత ప్రాంతాలు మనకి వాటి యొక్క ఏరియా అంటే విస్తీర్ణం పరంగా అన్నిటికన్నా ఏది పెద్దది ఆర్డర్లో రాయండి అంటున్నాడు అనమాట మనకి సో జనరల్గా మనం చూసుకున్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్ అనేది ఫస్ట్ తర్వాత ఢిల్లీ అనేది వస్తుంది సో అండమాన్ నికోబార్ ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీస్ అనమాట జోగ్రఫికల్ ఏరియా పరంగా నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లివ్స్ ది త్రీ లార్జెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో విస్తీర్ణం పరంగా మాట్లాడుకున్నప్పుడు ముఖ్య ముఖ్య అంటే మూడు అతిపెద్ద రాష్ట్రాలు ఏవి అనుకుంటే ఫస్ట్ మన భారతదేశంలో రాజస్థాన్ అన్నిటికన్నా పెద్ద రాష్ట్రము విస్తీర్ణం పరంగా రాజస్థాన్ తర్వాత ఆ చోటు దక్కించుకున్నది ఎవరు అంటే మధ్యప్రదేశ్ రెండవ అతిపెద్ద రాష్ట్రం మన భారతదేశంలో మూడవది మహారాష్ట్ర సో జాగ్రఫికల్ ఏరియా పరంగా రాజస్థాను మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వన్ టూ త్రీ పొజిషన్స్ అనేది ఉంటుంది ఆన్సర్ ఏ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ తీసుకోవాలి ద గార్డెన్ ఆఫ్ స్పైసెస్ క్రిందవాట్లో సుగంధ ద్రవ్యాల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటున్నాడు గార్డెన్ ఆఫ్ స్పైసెస్ మనకి కేరళ అని అంటామండి గార్డెన్ ఆఫ్ స్పైసెస్ ఎందుకు దీన్నే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం ఎందుకంటే మనకి సుగంధ ద్రవ్యాలు స్పైసెస్ అనేవి చాలా కేరళలో పండిస్తడం జరుగుతుంటుంది కేరళ అనేది వెస్ట్రన్ ఘాట్స్కి మరియు ఆ లక్షద్వీప్కి మధ్యలో అది ఏదైతే ఉంటుందో అక్కడ చాలా స్పైసెస్ పండుతాయి అన్నమాట సో స్టేట్స్ పరంగా కూడా జనరల్గా కేరళ అనేది చాలా పీస్ఫుల్ స్టేట్ చాలా క్లీన్ స్టేట్ అనేవి కూడా చెప్తుంటారు కాబట్టి ఆన్సర్ కేరళ నర్మదా అండ్ తాపీ ఫ్లో ఇంటుంది నర్మద మరియు తపతి తాపి లేకపోతే తపతి అని కూడా కొన్ని బుక్స్లో అంటారు ఏదన్నా కరెక్టే ఈ రెండు నదులు ప్రవహించి దేంట్లో కలుస్తాయి అంటున్నాడు గల్ఫ్ ఆఫ్ కంభాట్లోన పాక్ స్ట్రైట్ బే ఆఫ్ బెంగాల్ గల్ఫ్ ఆఫ్ కచ్చా మనకి గుజరాత్ ప్రాంతం ఇట్లా ఉంటుంది కదండీ పాక్ స్ట్రేట్ అంటే ఎక్కడో కింద మనకి శ్రీలంకకి మనకి అక్కడ ఇది వస్తుంది పాక్ అంది సో అసలు ఎలిమినేట్ చేసేయచ్చు పాక్ స్ట్రైట్ బే ఆఫ్ బెంగాల్ ఇక్కడెక్కడో ఉంటుంది నర్మదా తప్పితే ఇట్లా ప్రవహిస్తుంటాయి సో దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం గల్ఫ్ ఆఫ్ కంబట్ గల్ఫ్ ఆఫ్ కచ్ ఉంది ఇందులో గల్ఫ్ ఆఫ్ కంబర్లో కలుస్తాయండి నర్మదా ఏంటి తప్పితే గల్ఫ్ ఆఫ్ కంబత్లో కలుస్తాయి నెక్స్ట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ మైక్రో హైడల్ ప్రాజెక్ట్స్ ఈజ్ దట్ దే ఏంటేంటి మనకు మైక్రోహైడల్ ప్రాజెక్టులు ఉంటాయి వాటి ప్రయోజనం ఏంటి నెంబర్ వన్ శాశ్వత కొండ ప్రవాహాలు మరియు నీటిపారుదల కాలవల నీటిని ఉపయోగించుకోకునేలా ఉంటుంది మేక్ యూజ్ ఆఫ్ వాటర్ ఆఫ్ ది పెరనియల్ హిల్ స్ట్రీమ్స్ అండ్ ఇరిగేషన్ కెనాల్స్ నెక్స్ట్ మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ ఉంటాయి కదా వరదలనిది నిరాకరి అంటే అడ్డుకుంటుంది నీటిని ఆదా చేస్తుంది తక్కువ ఖర్చుతో మనకి ఇది దీన్ని నడిపించవచ్చు ఏంటి ఏంటి మెయిన్ అడ్వాంటేజ్ ఈ మైక్రోహైడల్ ప్రాజెక్ట్స్కి అని అడుగుతున్నాడు ఆన్సర్ అన్నిటికన్నా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో మనకి జరుగుతాయండి హైడో మైక్రోహైడల్ ప్రాజెక్ట్స్ పెద్ద ప్రాజెక్ట్స్ మనం కట్టినట్లయితే వాటికి చాలా ఖర్చు అనేది అవుతుంటుంది వేరేసి మైక్రోహైడల్ ప్రాజెక్ట్స్ అంటే తక్కువ ఖర్చుతోనే దీన్ని మనము నిర్మించవచ్చు దాన్ని ఆపరేట్ కూడా చేయవచ్చు ఇన్వాల్వ్ లెస్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్త్ ఇండియా చైనా మధ్యన సరిహద్దుని ఏమంటారు ఏ సరిహద్దు ఉంటుంది అంటున్నాడు మీకు తెలుసు ఇండియాకి చైనాకి చాలా ప్రముఖమైన ప్రసిద్ధిగాంచిన మెక్మోహన్ లైన్ అనేది ఉంటుంది ఈ మెక్మోహన్ అనే అతను బ్రిటిష్ లాయర్ అనమాట ఈయన్ని పిలిపించడం జరిగింది ఇండియాకి చైనాకి సరిహద్దుని పిలిపి రాయమని చెప్పి సో మెక్మోహన్ లైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ చెన్నై బెంగళూరు కోయంబత్తూరు మధురై రీజియన్ దేనికి ఫేమస్ అంటున్నాడు ఇది ఒక మేజర్ ఇండస్ట్రియల్ రీజియనా అంటే ఒక ప్రధానమైన పారిశ్రామిక ప్రాంతమా ఈ మేజర్ అగ్రికల్చరల్ రీజన్ అంటే ఒక ప్రధానమైన వ్యవసాయ ప్రాంతమా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రీజన్ మడ అడవి ప్రాంతమా డ్రై మౌంటైన్స్ సిల్లీ రీజియన్ లేకపోతే పొడిపర్వత కొండ ప్రాంతమా అని అడుగుతున్నాడు మనకి తెలుసు చెన్నై మరియు ఈ బ్యాంగ్లూరు ఇవంతా ఇండస్ట్రియల్ కారిడార్స్ని నిర్మించారు కదండి ప్రభుత్వం కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ బాగా ప్రసిద్ధిగాంచిన ఇండస్ట్రియల్ రీజియన్స్ అనమాట ఈ బెల్ట్ అంతా ఇండస్ట్రియల్ రీజన్స్ అందుకనే అక్కడికి మన ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ కారిడార్స్ని కూడా నిర్మించారు సో ప్రధానమైన పారిశ్రామిక ప్రాంతం అంతా నెక్స్ట్ క్వశ్చన్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ ద బిల్స్ అండ్ కోల్స్ లివ్ ఎక్కడెక్కడ వీళ్ళు బిల్స్ కోల్స్ అనేవాళ్ళు ఒక తెగవారు ట్రైబల్స్ వీరు ఎక్కడ నివసిస్తుంటారు వింధ్య శ్రేణుల మధ్య అక్కడ ఆ ప్రాంతంలోనా నీల్గిరిస్లోనా లేకపోతే భారతదేశంలో ఈశాన్య ప్రాంతాల్లోనా సరిహద్దుల్లోనా లేకపోతే భారతదేశం అంతటా ఎక్కడ అసలు ఈ బిల్స్ కోల్స్ మరియు నివసిస్తారు అంటే వింధ్యా పర్వత సమూహం ఉంటుంది కదండి వింధ్య మౌంటైన్ రేంజెస్ ఆ వింధ్యా మౌంటైన్ రేంజెస్ వెంట మనకి కోల్స్ బిల్స్ అనే తెగవారు నివసిస్తుంటారు ఎలాంగ్ ది వింధ్యా రేంజెస్ వింధ్యా శ్రేణుల వెంట సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెకండ్ క్వశ్చన్ విచోద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ కింద ఇచ్చిన వాటిలో కానిది ఏది అంటున్నాడు ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే రెడ్ రిచ్ ఇన్ ఐరన్ అంటున్నాడు ఇది రైటే కదండి రెడ్ సాయిల్స్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎర్రగా కనబడతాయి కాబట్టి మనం వాటిని ఎర్రమట్టలు అంటాం ఇది రైటే నార్మల్గా అయితే ఇది రైటే సి ఆప్షన్ చూద్దాం అల్ూవియల్స్ సాయిల్స్ అనేవి పొటాష్లో రిచ్ ఉంటాయి కానీ ఫాస్ఫరస్లో పూరు ఉంటాయి అంటున్నాడు ఇది కూడా చాలా రైట్ అండి అల్వియల్స్ సాయిల్స్లో పొటాష్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి పొటాష్ వేరస్ ఫాస్ఫరస్ బాగా తక్కువగా ఉంటుంది ఇది రైటే రెడ్ సాయిల్స్ గురించి మళ్ళీ చెప్తున్నాడు ఏంటి పల్సెస్ పప్పు ధాన్యాలు పండించడానికి ఎర్రమట్టి బాగా సూటబుల్ అంటున్నాడు ఇది మరి రైటే ఎందుకంటే ఎర్రమట్టిలో పప్పు ధాన్యాలు పప్పు దినుసులు బాగా పండుతాయి అనమాట సో ఇది రైటే ఇది చూసుకుందాం బ్లాక్ సాయిల్స్ సార్ రిచ్న్ మనకేమంటున్నాడు ఫాస్ఫరస్ నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటున్నాడు నో నో అండి మనకి బ్లాక్ సాయిల్స్ వస్తే అందులో అధికంగా ఉండేవి ఏంటి అంటే లైమ్ ఐరన్ మె మెగ్నీషియం అండ్ అల్యూమినియం అల్యూమినా ఇవన్నీ ఎక్కువగా మనకి బ్లాక్ సాయిల్స్లో లభిస్తుంది వాటిలో పొటాష్ కూడా ఉంటాయి అనమాట బ్లాక్ సాయిల్స్లో కానీ బ్లాక్ సాయిల్స్లో లేనివేంటి బ్లాక్ సాయిల్స్ దేంట్లో అసలు ఉండవు అందులో లోహ లోపం ఏది అంటే ఫాస్ఫరస్ ఉండదు అనమాట ఫాస్ఫరస్ ఉండదు బ్లాక్ సాయిల్స్లో కాబట్టి అనేది ఇన్కరెక్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ థర్డ్ క్వశ్చన్ ది ఫేమస్ అమర్నాథ్ అండ్ వైష్ణోదేవి ష్రైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మనం వింటూ ఉంటాం కదండి ప్రసిద్ధిగాంచిన అమర్నాథ్ పుణ్యక్షేత్రం వైష్ణోదేవి పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని ప్రశ్న అడుగుతున్నాడు అమర్నాథ్ పుణ్యక్షేత్రం అనగానే మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తు వచ్చేసేయాలి మనకు ఆ ఫేమస్ బ్యూటిఫుల్ శివుడి విగ్రహం అవన్నీ కనబడతాయి కదండి వైష్ణోదేవి ష్రైన్స్ అని కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తొచ్చేసారనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయి ఈ అమర్నాథ్ మరియు వైష్ణోదేవి యొక్క పుణ్యక్షేత్రాలు అమర్నాథ్ గుహ ఏదైతే ఉందో అది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది అమర్నాథ్ గుహ అందుకని అంత మంచుతో ఉంటుంది అన్నమాట మొత్తం అంత ఎత్తులో ఉంటుంది శ్రీనగర్ నుంచి దాదాపుగా నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అదే మనకి వైష్ణోదేవి చూసుకుంటే ఇది ఒక చిన్న టౌన్ అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ ప్రాంతం నుంచి నలభై రెండు కిలోమీటర్లు ఇది జమ్మూ నుంచి నలభై రెండు కిలోమీటర్లు ఏది వైష్ణోదేవి దేవాలయం జమ్మూ సిటీ నుంచి సో మనకి ఇవన్నీ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు స్టేట్ కాదు కదండి యూనియన్ టెరిటరీ అంటే లైక్ వన్స్ అప్ ఆన్ ఏ స్టేట్ ఆ పరంగా అండి ఇక్కడ ప్రశ్న సో ఏ యూనియన్ టెరిటరీ కింద ఉంటుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ యూనియన్ టెరిటరీస్ మధ్యలో ఉంటుంది జమ్మూ యూనియన్ టెరిటరీ దగ్గరలో ఉంటుంది అని చెప్పారు సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు అందులో సరైనవి ఏంటో చెప్పాలంటున్నాడు మనకి ఆప్షన్స్ ఇచ్చినవి ఏంటి టైడ్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఇన్ నావిగేషన్ అండ్ ఫిషింగ్ అంటున్నాడు ఇది అబ్సల్యూట్లీ రైట్ ఎందుకంటే మనకు ఆటుపోట్లు ఏవైతే ఉంటాయో అవి ఫిషింగ్ అంటే చాలా చేపలు ఎక్కడో దూరంలో ఉన్నటువంటివి ఆటుపోట్ల వల్ల సముద్ర తీరానికి దగ్గరికి వస్తాయి మత్స్యకారులు వాటిని పట్టుకుంటారనమాట ఫిషింగ్కి బాగా ఉపయోగపడతాయి ఆటుపోట్లు నెక్స్ట్ నావిగేషన్ కూడా అంటే షిప్పులు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయనుకోండి ఈ ఆటుపోట్ల వల్ల ఆటోమేటిక్గా కొంత ముందుకు వెళ్ళిపోతాయి అనమాట దగ్గరికి వచ్చేస్తుంటాయి సో ఇది రైటే నెక్స్ట్ హై టైడ్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇవి పెద్ద షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద షిప్ ఉంది ఇది వెళ్ళాలి అనుకోండి ఇక్కడ ఏదైనా హై టైడ్ బ్యాక్ వెళ్ళినప్పుడు అట్లా ఈజీగా వెళ్ళిపోవడానికి ఇక్కడ వరకు వాటర్ వస్తుంది కాబట్టి ఈజీ చేస్తాయి అనమాట అందుకని నావిగేషన్ అన్నాం కదా ఆ పాయింట్ ఏది నెక్స్ట్ ఈ హై టైడ్స్ ఇవన్నీ ఏం చేస్తే ఎక్కువ తీరం దగ్గర సాల్ట్ పార్టికల్స్ అక్యుములేట్ అవ్వకుండా ఏం చేస్తే ఎక్కువ హైటైడ్ వచ్చినప్పుడు అంతా వెనక్కి పట్టుకెళ్ళిపోతుంటాయి కాబట్టి మనకి ఈ టైడ్స్ అనేవి హార్బర్స్ దగ్గర అంటే మనకి సీ పోర్ట్స్ హార్బర్స్ ఉంటాయి కదా అక్కడ సిలిటేషన్ ఎక్కువ అవ్వకూడదు అంటే సాల్ట్ పార్టికల్స్ ఎక్కడ ఎక్యుమిలేట్ అయిపోతే అక్కడికి వస్తున్న షిప్స్కి బాగా ఇబ్బంది అయిపోద్ది అనమాట అందుకని టైడ్స్ అనేది ఆ సిలిటేషన్ని ప్రివెంట్ చేస్తాయి అంటే ఎక్కువ ఉప్పు పేరుకుపోవడాన్ని అడ్డుకుంటాయి మన భారతదేశంలో ఉన్నటువంటి కాండ్లా పోర్టు డైమండ్ హార్బర్ అనేది టైడల్ పోర్ట్స్ అనమాట అంటే ఈ పోర్ట్లు టైడ్స్ వల్ల ఏర్పాటు అయితుంటే వాటిని ఉపయోగించుకొని అక్కడ షిప్స్ యొక్క రాకపోకలు జరుగుతుంటాయి కాబట్టి వాటిని టైగర్డెల్ పోర్ట్స్ అంటాము సో ఇది కూడా రైటే మనకి సో వన్ టూ త్రీ ఫోర్ అన్నీ కరెక్ట్ స్టేట్మెంట్సేనండి సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ సుందర్బన్స్ మనకి ఎక్కడ ఉంటాయి సుందర్బన్స్ అందరికీ తెలుసు చాలా ప్రఖ్యాతిగాంచినవి ఇవి మనకి గంగా యొక్క డెల్టా రీజియన్లో ఉంటాయి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని గంగా డెల్టా రీజియన్ ఉంటుంది కదా ఆ గంగా డెల్టా రీజియన్లో మనకి మొత్తం సుందర్బన్స్ ఉంటాయి మడాడవులు అనమాట ఇవి అంటే మాంగ్రూవ్ సుందర్బన్స్ అనేవి మాంగ్రోవ్ ఫారెస్ట్స్ మడ అడవిలు డెల్టాలో ఉంటాయి సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ టైమ్ ఆఫ్ ఇండియా విత్ రిఫరెన్స్ టు గ్రీన్ విచ్ మెయిన్ టైమ్ అంటున్నాడు అంటే గ్రీన్ విచ్ మెయిన్ టైం కన్నా మన టైం యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకున్నట్లయితే మనకి లండన్లో ఉన్నటువంటి గ్రీన్విచ్ అనే ప్రాంతం ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళే లాంగిట్యూడ్ని మనం రిఫరెన్స్గా తీసుకున్నాం దాన్ని జీరో డిగ్రీస్ లాంగిట్యూడ్ అంటాము దాన్నే మనము గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్ అని అంటాము గ్రీన్విచ్ మెయిన్ టైమ్ అంటాము మన భారతదేశంలో ఉన్నటువంటి స్టాండర్డ్ లాంగిట్యూడ్ ఏంటి అంటే ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ ఈస్ట్ అనేది మన భారతదేశం యొక్క స్టాండర్డ్ లాంగిట్యూడ్ దీన్నే ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాము ఎప్పుడన్నా ఒక లాంగిట్యూడ్ టైంని రిప్రజెంట్ చేస్తుంది మరి ఒక లాంగిట్యూడ్ ఎంత టైంని రిప్రజెంట్ చేస్తుంది అంటే నాలుగు నిమిషాలని రిప్రజెంట్ చేస్తుంది సో మనము జీరో డిగ్రీస్ కన్నా ముందు అంటే ఎప్పుడన్నా ఈ గ్రీన్విచ్ మెయిన్ టైం కన్నా ఈస్ట్ వైపు ఉన్నవి తూర్పు వైపు ఉన్నవి కాలం ముందు ఉంటాయి అనమాట హెడ్ ఉంటాయి ఇటు సైడ్ ఉన్నవి వెస్ట్ వైపు ఉన్నవి పడమర వైపు ఉన్నవి కాలం బ్యాక్ ఉంటాయి సో మనది గ్రీన్విచ్కే తూర్పు సైడ్ ఉన్నది కాబట్టి మనం ముందుగా ఉంటాం కాలము ఎంత ముందుగా ఉంటాము అంటే ఎన్ని లాంగిట్యూడ్స్ అయితే అన్ని లాంగిట్యూడ్స్ ఇన్ టు ఫోర్ మినిట్స్ ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ లాంగిట్యూడ్స్ అంటే ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ మనం లాంగిట్యూడ్స్ వీళ్ళకన్నా ముందున్నాం అంటే ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ అనమాట ఎంత వస్తుంది మనకి థర్టీ సో త్రీ థర్టీ వస్తుంది మనకి అంతే కదా త్రీ థర్టీ వస్తుంది అంటే ఇవేంటి త్రీ థర్టీ మినిట్స్ అనమాట త్రీ థర్టీ మినిట్స్ ఓకే కండి పాయింట్ త్రీ థర్టీ మినిట్స్ అంటే ఎన్ని అవర్స్ బై సిక్స్టీ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఐదున్నర గంటలు మూడు వందల ముప్పై నిమిషాలు అంటే ఐదున్నర గంటలు కాబట్టి గ్రీన్విచ్ మెయిన్ టైం కంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఐదున్నర గంటలు ముందు ఉంటుంది ఫాస్ట్ ఉంటుంది అంటే వాళ్ళకి మధ్యాహ్నం పన్నెండు గంటలు అయినట్లయితే లండన్లో గ్రీన్విచ్లో మన భారతదేశంకి అదే సమయం ఎంత ఉంటుంది అంటే ఫైవ్ థర్టీ పిఎం ఉంటుంది ఐదున్నర గంటలు వాళ్ళకన్నా మనం ముందు ఉంటాం ఐదున్నర సాయంత్రం ఐదున్నర అవుతుంది మన దగ్గర కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఫాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెంత్ క్వశ్చన్ ద పెనుసులర్ ప్లాట్యూ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ అప్ టు అంటున్నాడు పెనున్సులర్ పీఠభూమి ఆఫ్ మన భారతదేశానికి చెందిన పెనున్సులర్ పీఠభూమి ఎక్కడెక్కడ విస్తరించింది ఎక్కడ వరకు విస్తరించి ఉంటుంది అని అడుగుతున్నాడు అక్కడ క్వశ్చన్ పెనున్సుల అంటే ద్వీపకల్పం మనకి ఇదంతా ఉంటుంది కదండి పెనున్సులర్ ప్లాట్యూ అంటాం అనమాట ఇది పెనున్సులర్ ద్వీపకల్పం ఇది ఇట్లా నార్త్ ఈస్ట్లో చూసుకుంటే దాదాపుగా మనకి ఇక్కడ మేఘాలయ హిల్స్ ఉంటాయి సో ఈ మేఘాలయ హిల్స్ వరకు ఈ పెనున్సులర్ పీఠభూమి అనేది విస్తరించి ఉంటుందండి ఇక్కడ మేఘాలయ హిల్స్ వరకు కాబట్టి ఎక్కడి వరకు విస్తరించి ఉంటుంది అంటే మేఘాలయ హిల్స్ వరకు పీఠభూమి అంటే జనరల్గా పెనున్సుల అంటే ఏంటి అంటే మూడు సైడ్స్ ఏదన్నా ఒక భూభాగం మూడు వైపులా నీరుతో చుట్టి ఉండి సముద్రంతో చుట్టి ఉంటే దాన్ని మనము పెనున్సుల అని అంటాము ద్వీపకల్పం అంటాము సో పెనుసులర్ ప్లాట్యూ అనేది మేఘాలయ కొండల వరకు పర్వతాల వరకు విస్తరించి ఉంటుంది సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ ద పార్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ మ్యాక్సిమమ్ ఇన్సులేషన్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ మ్యాక్సిమం ఇన్సులేషన్ వస్తుంది ఇన్సులేషన్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనమాట ఇన్సోలేషన్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ సో మన భారతదేశంలో ఏ ప్రాంతము అత్యధిక ఇన్సలేషన్ని పొందుతుంది అంటే సోలార్ రేడియేషన్ని సూర్యుడి యొక్క కాంతి ఎక్కువగా మనకి భారతదేశంలో ఏ ప్రాంతంలో పడుతుంది లభిస్తుంది అనే ప్రశ్న ఇక్కడ మనకు అడుగుతున్నాడు మనకి సదరన్ స్టేట్స్ ఉంటాయి కదండి సదరన్ స్టేట్స్లో ఎక్కువగా మనకి సోలార్ ఇన్సులేషన్ వస్తుంటుంది అందుకనే సౌత్ జనరల్గా కొంచెం ఎక్కువ హీట్ సోలార్ మనకి పార్క్ సోలార్ పార్క్స్ అవన్నీ కట్టడానికి కూడా సదర్న్ స్టేట్స్ బాగా ఫేవరబుల్ అనమాట ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఎక్కువ 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 అంటే దక్షిణ ప్రాంతంలో సదరన్ ఇండియాలో సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్త్ క్వశ్చన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ ఈజ్ కోంకణి స్పోకెన్ యాజ్ ద లోకల్ లాంగ్వేజ్ కోంకణి భాష ఉంటుంది కొంకణి ప్రాంతం అని ఒక ప్రాంతం ఉంటుంది ఏ ప్రాంతంలో అంటే ఏ ఏ రాష్ట్రాల్లో అక్కడ లోకల్ లెవెల్లో కొంకణీ భాషను మాట్లాడతారు అని అడుగుతున్నాడు ప్రశ్న కింద ప్రాంతాల్లో కొంకణి స్థానిక భాషను ఎక్కడెక్కడ మాట్లాడతారు మీరు కనుక గోవాకి ఎప్పుడన్నా వెళ్ళినట్లయితే మనకి కర్ణాటక మహారాష్ట్ర గోవా ఆ ప్రాంతం మధ్యలో మనకు స్టార్ట్ అవుతు ఉంటుంది గోవా మీరు కర్ణాటక కొంచెం దాగి గోవా దాటి గోవా దగ్గరికి వెళ్ళగానే మీకు కోంకణి భాష మొదలవుతుంటుందన్నమాట గోవా వాళ్ళని కూడా కోంకణ్ ప్రజలు అంటుంటారు కాబట్టి మనకు ముఖ్యంగా కొంకణీ భాష మహారాష్ట్ర గోవా దగ్గర వాళ్ళు మాట్లాడుతుంటారు బేసికలీ గోవా అండి కొంకణి అనగానే గోవాని గుర్తెచ్చుకోవాలి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ద బ్రిడ్జ్ ఆఫ్ శాండ్ అండ్ రాక్ ఇన్ ద పార్క్ స్ట్రీట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఈజ్ అంటున్నాడు మనకి ఇది భారతదేశం అనుకున్నట్లయితే ఇక్కడ శ్రీలంక ఉన్నట్లయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదండి ఇది దేంతో చేయబడింది ఇసుక మరియు రాళ్ళతో చేయబడింది శాండ్ ప్లస్ రాక్తో చేయబడింది ఈ బ్రిడ్జ్ని ఏమంటారు అని ప్రశ్న ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు దీన్నే మనము రామ్ సేతు లేకపోతే యాడమ్స్ బ్రిడ్జ్ అంటాము యాడమ్స్ బ్రిడ్జ్ దీన్నే రామ్ సేతు అని కూడా అంటాము సో యాడమ్ బ్రిడ్జ్ అనేది ఆన్సర్

సో సింధు యొక్క నది సమూహం కిందకు వచ్చే నదులు ఏమేమిటి అని అడుగుతున్నాడు సట్లజ్ బియాజ్ జనరల్గా మనకి ఇండస్ బేసిన్లో వచ్చిన నదులు ఏంటి అంటే చీనాబ్ వస్తుంది రావి వస్తుంది బియాజ్ వస్తుంది సట్లజ్ వస్తుంది జీలం వస్తుంది సో వీటి పరంగా ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే గంగా రాదు సోన్ నది రాదు గంధక్కవి రావు సట్లజ్ బియాజ్ రవి ఉంది కదండి ఏ ఆప్షన్ ఇవి వస్తాయి మనకి ఎందుకంటే సింధు యొక్క ఉపనదులు లిస్ట్ ఇది చీనా బ్రావి బియాజ్ సట్లస్ జీలం

రాజస్థాన్లో కనుక్కున్నారండి టంగ్స్టన్ యొక్క నిక్షేపాలు చాలా అధిక సంఖ్యలో రాజస్థాన్లో మరి ఎక్కడ అంటే సిరోహి ప్రాంతంలో రాజస్థాన్లోని సిరోహి ప్రాంతంలో రీసెంట్గా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు అధిక టంగ్స్టన్ నిక్షేపాలు కనుగొన్నారు సో సిరోహి ఇన్ రాజస్థాన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ అక్టోబర్ హీట్ ఈస్ కాజ్డ్ డ్యూ టు మనకి అక్టోబర్ ప్రాంతంలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడన్నా డే టైం ముఖ్యంగా పగలుపూట చాలా ఎక్కువ వేడి కలిగి ఉంటుంది ఏంటి ఎండాకాలం ఎండలాగా ఉన్నాయి అని అనుకునేలాగా ఉంటాయి అనమాట అప్పుడు కూడా అక్టోబర్ నవంబర్ టైంలో కూడా ఉంటాయి ఎండలు అట్లాగా అసలు ఈ అక్టోబర్లో అంత వేడిగా ఉండడానికి అది మే కాదు ఏమి కాదు మరి అక్టోబర్లో అంత వేడిగా ఉండడానికి అసలు కారణం ఏంటి అనేది అడుగుతున్నాడు ఇక్కడ మనకు అక్టోబర్ కాలంలో జనరల్గా హీట్గా ఎందుకు అనిపిస్తుంది అంటే ముఖ్యంగా అప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది నెంబర్ వన్ ఎందుకు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందంటే సూర్యుడు మనకి మే జూన్ ఆ టైంకి కంప్లీట్గా పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తాడు రిటర్న్ జర్నీ వెళ్ళినప్పుడు కూడా మనకి ముఖ్యంగా సూర్యుడు మన పైనే రావడం జరుగుతుంటుంది అందుకల్లా కూడా బాగా టెంపరేచర్ పెరుగుతుంటుంది దానితో పాటు మనకి హ్యూమిడిటీ కూడా ఈ టైంలో ఎక్కువ ఉంటుందన్నమాట హ్యూమిడిటీ తేమ శాతం కూడా బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అధిక ఉష్ణోగ్రత మరియు అధిక తేమ కలయిక ఉండడం వల్ల అక్టోబర్ ప్రాంతం ఆట కాలంలో అక్టో ఉన్న హీట్ని అక్టోబర్ హీట్ అని అంటాము సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ ఇన్ ఇండియా ద ఈల్డ్ పెర్ హెక్టర్ ఈస్ వెరీ లో ఇన్ అంటే ఏ టైప్ ఆఫ్ మనకి పంట పండించే పద్ధతిలో దిగుబడి ఒక హెక్టార్కు వచ్చే దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ కమర్షియల్ కల్టివేషన్ ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటున్నాడు మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అంటాం అంటే విస్తృతమైన వ్యవసాయం ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో ఒక హెక్టార్కి వచ్చినటువంటి దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో పెద్ద పంటలో పండించడం జరుగుతారు సో పెద్ద పంటలో మనకి అక్కడ అక్కడ అక్కడక్కడ పండిస్తుంటారు దానివల్ల ఒక హెక్టార్కి చూసుకున్నట్లయితే వచ్చే దిగుబడి బాగా తక్కువగా ఉంటుందన్నమాట ఎక్కువ మనకి ల్యాండ్లో పండిస్తుంటారు కాబట్టి ఒక హెక్టార్కి చూసుకున్నట్లయితే పంట చాలా తక్కువగా పండిస్తుంటారు దానివల్ల మనకు వచ్చే పంట దిగుబడి హెక్టార్కి తక్కువగా ఉంటుంది ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో ఇంటెన్సివ్లో చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఎక్కువ తక్కువ ప్రాంతంలో అధిక పంటను పండిస్తాం ఇంటెన్సివ్లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వాజ్ టేకెన్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ని చేపట్టారు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ను చేపట్టారు అంటున్నాడు కిందిచ్చిన ఆప్షన్స్ ఏంటి బాక్రా నంగల్ ప్రాజెక్ట్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ కోసీ ప్రాజెక్ట్ మనకి దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది భారతదేశం స్వతంత్రంగా వచ్చిన తర్వాత ఫస్ట్ చేపట్టిన మల్టీపర్పస్ ప్రాజెక్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే బహుళ సాధక ప్రాజెక్ట్ అంటే బహుళార్థ సాధక అంటే ఈ ప్రాజెక్ట్తో మనకి ఇరిగేషన్ అనే లాభం ఉంటుంది ఫ్లడ్స్ని ఆపే లాభం ఉంటుంది ఎలక్ట్రిసిటీ జల విద్యుత్ని తయారు చేసుకునే లాభం ఉంటుంది అట్లాగా బహుళ ప్రయోజనాలు ఉండే ప్రాజెక్ట్ని మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మొట్టమొదటిగా దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ని చేపట్టాము ఇది ఏర్పాటు చేయడం కోసము మనము దామోదర్ డీవీసీ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ని కూడా మనము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేసాం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాము ముఖ్యంగా దామోదర్ వ్యాలీ అనేది ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలైనటువంటి జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఆ రాష్ట్రాల్లో ఇది ప్రవహిస్తుంటుంది వాటిపైన నిర్మించడం జరిగింది ఈ ప్రాజెక్టు సో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇస్ ది ఫస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనమాట ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జోగ్రఫిక్ యూస్ ఆఫ్ హిమాలయస్ టు ఇండియా భారతదేశానికి హిమాలయాలు ఎంతో సేవ చేస్తాయి అందులో ముఖ్యమైనటువంటి జోగ్రఫీ పరంగా ముఖ్యమైనటువంటి హిమాలయాలు భారతదేశానికి చేసే సేవ ఏంటిది అని అడుగుతున్నాడు ఫస్ట్ది ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్వేషన్స్ ఎస్ మనకి ఇన్వేషన్స్ అయితే అంటే వేరే వాళ్ళు మన పైన దాడి చేయడానికి రావడానికి అడ్డంకిగా హిమాలయాస్ ఉంటుంది లాభమే కానీ జాగ్రఫిక్ పరంగా మనకి భూగోళ శాస్త్రం పరంగా అత్యధిక ముఖ్యమైన అంటే వాటి యొక్క లాభం ఏంటి హిమాలయాస్ వల్ల అనేది ప్రశ్న ఇన్వేషన్స్ రైటే కానీ జాగ్రఫిక్గా మనం మాట్లాడుకోవాలి టెంబర్ మనకి బాగా అక్కడ చెట్లు ఎక్కువగా పండుతాయి కాబట్టి టెంబర్ బాగా లభిస్తుంది కానీ జాగ్రఫిక్ పరంగా దానికైనా ముఖ్యమైనది ఏంటి అంటే సి పాయింట్ అండి సీ ఏమంటుంది మనకు ఒకవేళ మన భారతదేశం ఇట్లా ఉన్నప్పుడు కింద నుంచి వచ్చే ఋతుపవనాలు ఉంటాయి కదా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇవి కనుక మనకి ఇక్కడ హిమాలయాలు కనుక అడ్డుకోలేకపోతే ఈ వచ్చిన సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అట్లా ఎస్కేప్ అయిపోతాయి అనమాట ఎస్కేప్ అయిపోయి ఇవి మన దగ్గరలో వర్షపాతం అనేది ఇవ్వదు కాకపోతే ఈ హిమాలయాలు ఇవి అడ్డుకోవడం వల్ల అక్కడ ఆగి అక్కడ మేఘాలు ఏర్పడి వానలు ఏర్పడి వాటి వల్ల మనకి ఇక్కడ నదులైనటువంటి గంగా బ్రహ్మపుత్ర సింధు అట్లా అనేక నదులకి జీవనాధారం అనేక నదులకి నీరు అందించడం ఆ నదులు మనకి జీవనాధారాలుగా పనిచేస్తున్నాయి కాబట్టి జాగ్రఫికల్ పరంగా హిమాలయాస్ ఒక ముఖ్యమైన మనకి లాభం చేకూర్చేవి ఏంటి అంటే ఈ హిమాలయాస్ మనకి మాన్సూన్స్ వెళ్ళిపోకుండా పైకి అడ్డుకుంటాయి తద్వారా మనకి వానలు పడి ఆ నదులకి కావాల్సిన నీటి సరఫరాని చేస్తుంటాయి అనేది మనం గ్రహించాలి సో సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ ద జాగ్ ఫాల్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ది జాగ్ ఫాల్స్ అనేది మనకి సారావతి రివర్లో ఉంటుందండి జాగ్ ఫాల్స్ కర్ణాటకలో ఉంటుంది ఇది ఇండియాలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్గా చెప్తుంటారు జాగ్ ఫాల్స్ ఇండియాలోనే అతి ఎత్తైన వాటర్ ఫాల్స్ జలపాతం దీని యొక్క హైట్ ఎయిట్ థర్టీ ఫీట్ ఉంటుందండి జాగ్ ఫాల్స్ యొక్క హైట్ ఇది శరావతి రివర్ పైన మనకి ఉంటుంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ద ఫస్ట్ కాటన్ మిల్ వాస్ సెటప్ ఎట్ ఫోర్ట్ గ్లోస్టర్ ఇన్ కోల్కట్టా ఇన్ కోల్కత్తాలోని ఫోర్ట్ గ్లోస్టర్ వద్ద మొట్టమొదటి కాటన్ మిల్లుని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది మనకి ఇక్కడ ప్రశ్న ఫోర్ట్ గ్లోస్టర్ దగ్గర కల్కట్టాలో ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు కాటన్ మిల్ని ఫస్ట్ ఇండియాలోనే అది ఫస్ట్ కాటన్ మిల్ అండి అది మనకి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కోల్కట్టాలో ఉన్నటువంటి గ్లోస్టర్ కోట ఫోర్ట్ గ్లోస్టర్లో మనకి ఏర్పాటు చేశారు అప్పుడు మిల్ అనేది ఫెయిల్ అయిపోయిందండి పెద్ద రాణించలేదు కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ ఇయర్ ఇంపార్టెంట్ ఎయిటీన్ ఎయిటీన్ ఫస్ట్ కాటన్ మిల్ ఇండియా కల్కటా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ ద వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది రివర్ మహానది నర్మదా అండ్ తపతి ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దియర్ లెంగ్స్ అంటున్నాడు అంటే ఇవి ప్రవహించే దూరం వీటి యొక్క పదు నదులు ప్రవహించే దూరం ఏమంటాం అని అది ఒక పొడవు అంటాం సో లెంగ్త్స్ ఆఫ్ రివర్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే నదుల యొక్క పొడవుల పరంగా మనం మాట్లాడినట్లయితే అన్నిటికన్నా ఏది ఎక్కువ నుంచి తగ్గించుకుంటూ రండి ఇచ్చిన లిస్ట్లో అంటున్నాడు మనకి ఇచ్చినవి ముఖ్యంగా నాలుగు నదులు నర్మదా గోదావరి తప్పి మహానది నదులు ఇచ్చాడు వాటిలో అన్నిటికన్నా ఎక్కువ ఏది గోదావరి నది ఉంటుంది ఎక్కువ పొడవు ఎక్కువ పొడవు ఇచ్చిన నదుల్లో మనకి గోదావరికి ఉంటుంది సో ఫస్ట్ గోదావరి గోదావరి తర్వాత ఏ నదికుంటుందండి ఇవి నాలుగిట్లో నర్మద కొంటుంది నర్మదా తర్వాత మహానదికుంటుంది మహానది తర్వాత తప్పి తపతి అంటారు దీన్నే తప్పికుంటుంది సో జిఎన్ఎంటి జిఎన్ఎంటి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎత్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ ట్రూ క్రింద సరి కాని అంశం ఏది అని అడుగుతున్నాడు మనకి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ గగర్ నది యొక్క నీరు ఇందిరాగాంధీ కెనాల్కి ఉపయోగిస్తున్నారు వినియోగిస్తున్నారు అంటున్నాడు సెకండ్ నర్మద అమరకంతక్ ప్రాంతం నుంచి ఉద్భవిస్తుంది అంటున్నాడు నెక్స్ట్ నిజాంసాగర్ ప్రాజెక్ట్ అనేది మంజీరా నది పైన ఉంటుంది అంటున్నాడు పెన్గంగా నది గోదావరి నది యొక్క ట్రిబ్యూటరీ ఉపనది అంటున్నాడు ఇది రైటే గోదావరి యొక్క ఉపనది పెనగంగా నిజాంసాగర్ హైదరాబాద్లో ఉంటుంది కానీ మంజీరా నదిపైనే ఉంటుంది నర్మదా అమర్కంటక్ ప్రాంతంలోనే ఉద్భవిస్తుంది అయితే ఇందిరా గాంధీ కెనాల్ మనకి గగర్ అనేది నీరు ఉపయోగించుకుంటున్నారు అనేది రాంగ్ ఎందుకు అంటే ఇందిరా గాంధీ కెనాల్ మనకి హారికే బ్రిడ్జ్ దగ్గర కడతారు ఎక్కడ అది సట్లెజ్ రివర్ పైన మనకి ఇందిరాగాంధీ కె కెనాల్ అనేది వస్తుంటుంది సో ఏ నీరును ఉపయోగించుకుంటుంది ఇందిరాగాంధీ కెనాల్ అంటే సట్లజ్ నది యొక్క నీరును ఉపయోగించుకుంటుంది గగర్ నదిని కాదు కాబట్టి ఇందిరాగాంధీ కెనాల్ సట్లజ్ నీరును ఉపయోగించుకుంటుంది గగర్ది కాదు గగర్ అంటే ఏంటండి అది జనరల్గా మనకి రాజస్థాన్లో ప్రవహించే నది అనమాట గగర్ ఈ గగర్ అనేది సముద్రంలో కలవదు థార్ డెజర్ట్లోనే మనకి కొంతవరకు ప్రయాణించి ఎండ్ అయిపోతుంది గగర్ నది సో ఆన్సర్ ఏది సరి కానిది అంటున్నాడు కాబట్టి ఏ సరి కానిది ఆప్షన్ అనమాట మిగతావన్నీ రైటే సో దీంతో మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయినాయండి సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో మనం ఒక ఫిఫ్టీ బిట్స్ చూడడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్